वेलकम टू ऑल पर्पस चैनल वीडियो आरव तरगति तेलुगु सब्जेक्ट संबंधी मूडव पाठम माकुद्दी तेल्ल दोरतनम पाठ्यांशानिकि संबंधी भाषांशालु पाठ्यपुस्तकंलो पूरिंचवलसिनटुवंटि इतर अंशालु चूद्दां। 22వ పేజీలో కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి। ఈ గేయం పాఠంలో ఉంది। ఒక గేయ భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది। కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది। వీటిని పూరించమంటున్నాడు। గాంధీ టోపీ పెట్టి ఈ గేయ భాగం ఎక్కడ ఉందో చూద్దాం। 20వ పేజీలో నాలుగవ గేయ భాగం గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావొద్దు రావొద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట। ఈ గేయ భాగాన్ని ఇక్కడ పూజించాల్సి ఉంది। గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావొద్దు రావొద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట। తర్వాత భాషాంశాలు పేజ్ నంబర్ 23 పేజ్। ఈ పేజ్ని చూసినట్లయితే భాషాంశాల్లో ఆ అంశం కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి। ఒక వాక్యం ఇవ్వడం జరుగుతుంది దానిలో ఒక పదానికి గీత గీయడం జరుగుతుంది ఆ పదానికి అర్థం రాయాలి ఆ అర్థంతో సొంత వాక్యం రాయాలి। ఉదాహరణ చూడండి విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు ఇక్కడ దొరతనం దీనికి గీత గీయడం జరిగింది దొరతనానికి అర్థం ఇక్కడ ఇవ్వడం జరిగింది దొరతనం పాలన దొరతనం అంటే పాలన అని అర్థం ఇవ్వడం జరిగింది। ఇప్పుడు అర్థంతో సొంత వాక్యం రాయాలి। ఈ పాలన అనే పదంతో సొంత వాక్యం శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు అదేవిధంగా మూడు వాక్యాలు ఇవ్వడం జరిగింది కూడు లేని పేదలను ఆదరించాలి దీనిలో కూడు అనే పదానికి గీత గీయడం జరిగింది। రెండు సొంత లాభం సుంతైనా మానుకుని పొరుగు వారికి తోడుపడాలి దీనిలో లాభం అనే పదానికి గీత గీయడం జరిగింది। మూడు ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్లం కాము దీనిలో ముల్లె దీనికి గీత గీయడం జరిగింది। ఇప్పుడు కూడు లాభం ముల్లె వీటికి అర్థాలు రాసి ఆ అర్థాలతో సొంత వాక్యాలు రాయాలి। అలా రాస్తే కూడు కూడు అంటే తిండి తిండి అనే పదంతో సొంత వాక్యం తిండి లేని వారికి అన్నదానం చేయాలి లాభం లాభం అంటే ప్రతిఫలం ప్రతి పనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు ప్రతిఫలం అనే పదంతో సొంత వాక్యం ముల్లే ముల్లే అంటే ధనపు మూట మన ధనపు మూటలు మనతో రావు ధనపు మూట అనే పదంతో సొంత వాక్యం మన ధనపు మూటలు మనతో రావు। ఇక రెండవ అంశం కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి క్రింది వాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి। ఇక్కడ మూడు వాక్యాలను ఇవ్వడం జరిగింది। మొదటిది చేటు కలిగించే పనులు చేయకూడదు అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి। రెండు విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు। మూడు అందరి కోసం పోరాటం ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు। ఈ వాక్యాలలో పర్యాయ పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించి రాయమంటున్నాడు। దీనిలో చేటు అనే పదానికి పర్యాయ పదం కీడు చేటు కీడు పర్యాయ పదాలు। తరువాత రెండవ వాక్యంలో రాజు దీనికి పర్యాయ పదం ప్రభువు మూడవ వాక్యంలో పోరాటం ఇది దీనికి పర్యాయ పదం
యుద్ధం. ఈ వాక్యంలో చేటు కీడు పర్యాయపదాలు, రెండవ వాక్యంలో రాజు ప్రభువు పర్యాయపదాలు, మూడవ వాక్యంలో పోరాటం యుద్ధం పర్యాయపదాలు. వీటిని పక్కన రాస్తే చేటు కీడు రాజు ప్రభువు పోరాటం యుద్ధం ఇవి పర్యాయపదాలు, సమానార్థక పదాలు అన్న పర్యాయపదాలన్న ఒకటే. ఇక మూడవ అంశం, కింది పదాలను సరైన వ్యతిరేకార్థ పదాలతో జతపరచండి. ఈ పక్కనిచ్చిన పదాలు కావాలి, మంచి, వింటాడు. రెండవ పక్కనిచ్చినవి చెడు, వినడు, వద్దు. దీనిలో మొదటిది కావాలి, దీనికి వ్యతిరేకార్థ పదం వద్దు అంటే ఈ పెట్టాలి. ఇక మంచి, దీనికి వ్యతిరేక పదం చెడు. వింటాడు, దీనికి వ్యతిరేక పదం వినడు. ఇక 25వ పేజీలో కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటిది, కింది పదాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. త, థ, ద, థ, న, తా వర్గం చెందినటువంటి అక్షరాలను ఇవ్వడం జరిగింది. త, థ, ద, ద, న. ఇక రెండవది, కింది వాక్యాలలో పరుషాలను గుర్తించండి. కచట, తప, ఇవి పరుషాలు, వర్గ ప్రథమాక్షరాలు పరుషాలు. క, చ, ట, త, ప. ఇక మూడవది, కింది వాక్యంలో సరళాలను గుర్తించండి. మూడవ వరుస గజట దబలు, ఇవి సరళాలు. గ, జ, డ, ద, బ. క్రింది పదాల్లో ఊష్మాలను గుర్తించండి. ఊది పలకబడేవి ఊష్మాలు, సే, ష, స, హ. సే, ష, స, హ. థ్యాంక్ యూ.